ఏడో రోజు ప్రవచనం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం భగవద్ అనుగ్రహంతో లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్రమూర్తి వారి యొక్క దివ్య కరుణాకటాక్ష వీక్షణములతో ప్రారంభించినటువంటి ఈ ప్రవచనం ఈశ్వరానుగ్రహంతో మనం ఇవాళ బాలకాండ పూర్తి చేయబోతున్నాం. ఎందుచేత అంటే బాలకాండ సీతారాముల కళ్యాణ ఘట్టంతో పూర్తవుతుంది. ప్రవచనమైతే సీతారామ కళ్యాణ ఘట్టం ఇప్పుడు మనం పూర్తి చేస్తున్నాం, కానీ యథార్థమునకు ఇవాళ ఉదయమే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని కన్నుల విందుగా మహానుభావులు ఆ వైఖానసులైనటువంటి విద్వాంసులు చాలా అందంగా అమరికతో అద్భుతంగా జరిపించారు. మనకి సీతారామ కళ్యాణ ఘట్టంలో సీతారామ కళ్యాణం జరిగినప్పుడు పుష్పవృష్టి కురుస్తుంది, దేవతలు పైనుంచి ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. అది కాకతాళీయమే కావచ్చు, కానీ అదొక ఈశ్వర విభూతిగా మనం చూసి ఇవాళ సంతోషించిన విషయం ఏంటంటే రామచంద్రమూర్తి చేతికి తగిలించి అర్చక స్వాములు అమ్మవారి మెడలో మాంగళ్య ధారణం చేయిస్తున్నారు. ఆ చేయిస్తున్న సమయంలోనే అలంకారం చేయడానికని కట్టినటువంటి పుష్పమాలల్లో అమ్మవారి మెడలో మూడు ముళ్ళు పడుతున్నప్పుడే టక్కున ఒక మాల కింద పడింది. చూసి బహుశా ఇది పుష్పవృష్టి అయి ఉండొచ్చు దేవతలు సంతోషించి అని ఒక ఆనందాన్ని పొందాం. ఎందుచేత అంటే మనం చేసినటువంటి కర్మ ఈశ్వర ప్రీతిని పొందిన నాడు కదా దానికి సఫలత. లేనినాడు ఏదో యాంత్రికంగా మనం ఏమి చేస్తే దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇంత చిన్న భక్తి అయినా పరమాత్మ పొంగిపోయిన నాడు మన అదృష్టం పండినట్టు, దానికి పరమ సంతోషించాం. సరే, నిన్నటి రోజు కార్యక్రమాన్ని పూర్తి చేసేసరికి విశ్వామిత్ర మహర్షి యొక్క వైభవాన్ని, ఆయన ఎంత కష్టపడి బ్రహ్మర్షి అయ్యారు అనేటటువంటి వైనాన్ని శతానందుల వారు రామచంద్రమూర్తికి, జనక మహారాజు గారికి, ఇతర ఋషులకు వివరిస్తే ఆ కథనంతటిని విన్నటువంటి వారందరూ పరవశులై ఓహోహో ఇంత అద్భుతమైనటువంటి విశేషమా, బ్రహ్మర్షి కావడానికి మహానుభావుడు విశ్వామిత్రుడు ఇంత కష్టపడ్డాడా, ఎంత మహోగ్రమైన తపస్సు చేశాడు, ఎన్నిసార్లు కామక్రోధములకు వశుడయ్యాడు, ఎన్ని మాటలు ఇంద్రియముల చేత పట్టి లాగబడ్డాడు, చిట్ట చివరికి వాటిని జయించి బ్రహ్మర్షి అయి తన కోరిక తీర్చుకున్నాడు. దానితో పాటుగా మహానుభావుడు రామచంద్రమూర్తికి గురువై ఆయనని మన లోకానికంతటికీ రక్షకుడిగా అనుగ్రహించినటువంటి మహాపురుషులలో విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఒకడు. మీకు నేను మొన్న ఒక మాట అని ఉన్నాను మొట్టమొదటి రోజు ఉపన్యాసంలో కూడా, రాముడు భగవంతుడండి, విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి రావడం అనేటటువంటిది విశ్వామిత్రుడు ధన్యత పొందడానికే అని అనుకుంటే అందులో తప్పు ఉంది అని అనిపించదు, కానీ దానివల్ల మీరు రామాయణం చదవడంలో మీకు వచ్చేటటువంటి ప్రయోజనం తగ్గిపోతుంది. ఎందుచేత అంటే రాముడు నరుడిగా వచ్చాడు కనుక నరుడిగా వచ్చిన రాముడు శిష్యుడిగా విశ్వామిత్రుణ్ణి అనువర్తించినట్టుగా మీరు రామాయణాన్ని చదివితే వచ్చేటటువంటి ప్రయోజనం మిమ్మల్ని తీర్చిదిద్దడంలో, మిమ్మల్ని మీరు చక్కదిద్దుకోవడంలో, గురువుల పట్ల మీకుండేటటువంటి విశ్వాసాన్ని పెంచుకోవడంలో వచ్చేటటువంటి ఉత్సాహం రాముడిని, రాముణ్ణి సేవించి విశ్వామిత్రుడు అనుగ్రహింపబడ్డాడు అన్ననాడు అందులో అంత మనని మనం ప్రోత్సహించుకోవడానికి కావలసినంత వ్యవహారం దొరకదు. అందుచేత విశ్వామిత్ర మహర్షిని గురువుగా, రామచంద్రమూర్తిని శిష్యుడిగా, విశ్వామిత్రుని చేత సంస్కరింపబడినటువంటి బుద్ధికుశలత కలిగిన రాముడిగా మీరు దర్శనం చేయడంలోనే వాల్మీకి మహర్షి యొక్క హృదయము ఔచిత్యము ఉందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుచేత వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుణ్ణి సేవించి తరించి వారి దగ్గర ఎన్నో కథలు విని సుశిక్షితుడైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగానే రామచంద్రుడు ఉంటాడు. ఎందుచేత అంటే ఆ కళ్యాణ ఘట్టం కూడా మహానుభావుడు విశ్వామిత్రుడే నడిపించాడు. కేవలం సీతారాముల కళ్యాణం అయిపోయేంతవరకు మాత్రమే విశ్వామిత్ర పాత్ర కనపడుతుంది. రామాయణానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాల్మీకి రచన వైచిత్రికి ఉన్న గొప్పతనం, అది ఎంత మహోత్కృష్టమైన పాత్ర కానివ్వండి, ఆ పాత్ర యొక్క అవసరం పూర్తయిపోయిందనుకుంటే ఇంకా తెర మీద కనపడనివ్వరు వాల్మీకి మహర్షి. ఇక మళ్ళీ మనకు ఆ పాత్ర కనపడదు, ఆ పాత్ర పక్కకి వెళ్ళిపోతుంది. అది ఒక్కొక్కసారి మీకు రామాయణంలో కేవలం కొద్దిసేపు తళుక్కుని మెరుస్తాయి కొన్ని పాత్రలు, కానీ అవి రామాయణ కథనంతటిని ప్రభావితం చేస్తాయి.
అలాగని ప్రభావితం చేశాయి కదా అని అస్తమానం దాని గురించి ఏం ప్రస్తావన చేయరు మహర్షి. మెరుపు ఎలా మెరుస్తుందో, సౌదామిని ఎలా వస్తుందో అలా వస్తుందంతే ఆ పాత్ర. విశ్వామిత్ర మహర్షి పాత్ర బాలకాండలో మహోత్కృష్టమైనటువంటి సన్నివేశం. కానీ సీతారామ కళ్యాణం పూర్తయిపోగానే విశ్వామిత్రుడు ఆశీర్వచనాన్ని కటాక్షించి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన విశ్వామిత్రుడు ఇహ మళ్ళీ రామాయణంలో ఎక్కడా కనపడ్డాడు. ఆఖరికి చిట్ట చివర యుద్ధకాండలో కూడా ఇహ విశ్వామిత్రుడు కనపడడు. కనపడేవారు ఎవరైనా ఉంటే అగస్త్య మహర్షి కనపడతారు, పట్టాభిషేకం వరకు కనపడేటటువంటి వారు కులగురువులు కనుక, ఆ వంశానికి పురోహితుడు కనుక వశిష్ఠ మహర్షి కనపడతారు. అందుచేత ఆ రామాయణాన్ని రచించడంలో వాల్మీకి పాటించినటువంటి ప్రజ్ఞ, ఆయన చూపించినటువంటి మహోత్కృష్టమైన స్థితి అటువంటిది. ఆ విశ్వామిత్రుడి యొక్క వైభవాన్ని విన్నటువంటి ఋషులు, రామచంద్రమూర్తి, జనక మహారాజు గారు వీళ్ళందరూ పొంగిపోయారు. తదనంతరం మరునాడు ఉదయం జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని సభామంటపానికి రావలసిందిగా ఆహ్వానాన్ని పంపించారు. విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణ సమేతుడై జనక మహారాజు గారి యొక్క సభామంటపాన్ని చేరుకున్నారు. చేరుకున్న తరువాత జనక మహారాజు గారు విశ్వామిత్రుడిని పూజించిన తరువాత ఒక మాట అంటారు. ఈ పిల్లలు, నిన్నటి చెప్పాను కదా నీకు, జనక అయోధ్య రాజకుమారులు, దశరథుని యొక్క సంతానం, రామలక్ష్మణులు అంటారు, వీళ్ళని నేనే తీసుకొచ్చాను. ఇక్కడ ఉన్నటువంటి శివధనస్సు చూడాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళని తీసుకొచ్చాను. ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని తీసుకొచ్చి చూపించినట్లయితే అది మీ ఇంట్లో న్యాసంగా ఉంది కనుక ఆ శివధనస్సుని చూసి సంతోషించి వీళ్ళు మళ్ళీ తిరుగు ప్రయాణాన్ని ప్రారంభం చేస్తారు. అందుకని ఒక్కసారి ఆ శివధనస్సుని చూపించవలసింది అంటారు. మీరు రామాయణంలో గమ్మత్తు ఏంటంటే ఎక్కడా కూడా విశ్వామిత్ర మహర్షి ఆ శివధనస్సుని తీసుకొస్తే రాముడు విరిచేస్తాడు, లేకపోతే రాముడు ఎక్కువ పెడతాడు, సీతమ్మని వివాహం చేసుకుంటాడు ఈ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు. గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారంతే. సిద్ధాశ్రమంలో మాట్లాడినప్పుడు కూడా సీతమ్మ గురించి ప్రస్తావన, అది కూడా పరోక్షంగా. ఆ తరువాత చేసిన ప్రస్తావన శివధనస్సు గురించి. ఆ శివధనస్సు మహోత్కృష్టమైనటువంటి ధనస్సు, పరమశివుడి చేత ఇయ్యబడింది. అది సర్వకాలములయందు జనక మహారాజు గారి ఇంట్లో పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకని రామ, నువ్వొక్కసారి ఆ ధనస్సుని చూడాలి అని చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు జనక మహారాజు గారితో కూడా ఎంత అందంగా చెప్పారంటే, ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ, నువ్వు ఒక్కసారి ఈ పిల్లలిద్దరికీ ఆ శివధనస్సుని చూపించు. చూపిస్తే ఆ పిల్లలు శివధనస్సుని చూస్తారు, చూసి మళ్ళీ వెళ్ళిపోతారు. అందుకని దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఒకసారి ఆ ధనస్సు చూశారా, సంతోషించినటువంటి హృదయాలతో తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఒక్కసారి నువ్వు ఆ శివధనస్సుని చూపించు అన్నారు. అంటే జనక మహారాజు గారు వెంటనే మంత్రుల్ని పిలిచి వెళ్ళి ఆ శివధనస్సును తీసుకొచ్చేయండి అని చెప్పలేదు. ఆ శివధనస్సు అసలు తన ఇంట్లో ఎందుకున్నది అన్నది చెప్పడం ప్రారంభించాడు. మీరు ఈ విషయాన్నే సీతారామ కళ్యాణ ఘట్టంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఘట్టం. శివధనస్సు ఎవరి దగ్గర ఉండాలి? శివధనస్సు శివుడి దగ్గర ఉండాలి కదా. అలాంటిది శివధనస్సు శివుడి దగ్గర ఉండకుండా శివధనస్సు జనక మహారాజు గారి దగ్గర ఎందుకున్నట్లు పోని ఉంది జనక మహారాజు గారి దగ్గర. జనక మహారాజు గారు శివధనస్సుతో ఎప్పుడైనా యుద్ధాలు చేశారా? ఎప్పుడూ యుద్ధాలు చేయలేదు. మరి ఏమిటి, ఎందుకు శివధనస్సు అసలు జనక మహారాజు గారికి మాత్రమే ఇచ్చినట్లు? అసలు రహస్యం అంతా అక్కడ ఉంది, శివధనస్సులోనే రహస్యం ఉంది. అయోధ్యానగరం ఇది, రాముడెవరు చెప్పాలంటే చెప్పగలిగిన పాత్ర సీతమ్మ పాత్ర ఒక్కతే. రామాయణంలో వేరొక పాత్ర చెప్పలేదు. బాలకాండలో రాముడు ఫలానా అని చెప్పాలంటే సీతమ్మ ద్వారానే రాముని యొక్క ఔన్నత్యం ప్రకటితం అవ్వాలి. అప్పటి వరకు నరుడిగానే నటిస్తూ ఉంటాడు. అందుచేత ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజౌ దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఆ శివధనస్సుని చూపించవయ్యా అన్నారు. అంటే జనకుడు అన్నాడు, ఆ శివధనస్సు గురించి నేను ఒక నాలుగు మాటలు చెప్తాను. ఈ శివధనస్సు పూర్వకాలంలో దక్షుడు యజ్ఞం చేసేటటువంటి సమయంలో నిరీశ్వర యాగం చేశాడు. పరమశివుడికి హవిస్సులు ఎందుకు ఇవ్వాలి? అందుకని యాగభాగంలో హవిస్సులు ఇవ్వం. ఇవ్వకుండా శివుడు లేనటువంటి యాగం చేస్తానని యాగాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేస్తే శివుడు లేని చోట మంగళం ఎక్కడొస్తుందయ్యా అని అడిగింది పార్వతీదేవి. దాక్షాయణీ స్వరూపంగా ఉండి శరీరాన్ని పరిత్యజించింది. ఆనాడు దేవతలందరూ కూడా తనకి యాగభాగం ఇవ్వకపోయినా సరే వచ్చి ఆ యాగ మంటపంలో కూర్చున్నారనేటటువంటి ఆగ్రహం చేత రుద్రుడయ్యాడు. శివుడు రెండు స్వరూపాలతో ఉంటాడు. రుద్రుడిగా ఉన్నప్పుడు సంస్కరిస్తాడు, శిక్ష వేస్తాడు.
నాన్నగారే కానీ సరిగ్గా చదవట్లేదు బెల్ట్ పట్టుకుంటారు అది రుద్రస్వరూపం నాన్నగారే ఓసారి మార్కులు రాలేదని బెల్ట్ అట్టుకు అలా కొట్టేయరు ఆ నాన్నగారే వారం రోజులు పోయిన తర్వాత సెలవులు ఇస్తే పిల్లాడిని విశాఖపట్నం తీసుకెళ్తారు తర్వాత తిరుపతి తీసుకెళ్తారు శ్రీశైలం తీసుకెళ్తారు అరుణాచలం తీసుకెళ్తారు అందుకని ఆయన మంగళప్రదుడై ఉన్నప్పుడు శివుడై ఉంటాడు అదే పరమశివుడు శిక్షించేటటువంటి స్వభావంతో ఉన్నప్పుడు ఆయన ఘోరాతిఘోరమైన రూపంతో ఉంటాడు అప్పుడు రుద్రస్వభావంతో ఉంటాడు అందుకని ఆయన రౌద్రస్వభావాన్ని పొందాడు పొంది నిరీశ్వరయాగం చేసిన చోటికి అసలు దేవతలు మీరెందుకు వచ్చారని తన ధనస్సు నిక్కుపెట్టాడు ఎక్కుపెట్టేటప్పటికీ దేవతలందరూ భయపడ్డారు భయపడి వెళ్ళి ఆయన పాదముల మీద పడి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ప్రసన్నుడయ్యాడు ఇది రుద్రుడు శివుడవడం శివా విశ్వస్య భేషజీ అంటుంది రుద్రాధ్యాయం అమ్మవారు వచ్చి పక్కన కూర్చోగానే మళ్ళీ ఆయన ప్రశాంతుడవుతాడు అందుకని ఆయన లోకం పట్ల ప్రసన్నుడయ్యాడు ప్రసన్నుడై సరే మీరు ఇంకెప్పుడు ఇటువంటి యాగం చెయ్యకండి అన్నాడు దక్షయజ్ఞాన్ని పూర్తిగా ఇక్కడ విచారణ చేయలేదు భాగవతంలో శివమహాపురాణంలో చేశారు ఒక్కసారి విహంగ వీక్షణంగా మాత్రమే వాల్మీకి మహర్షి స్పృశించారు ఆ ధనస్సుని దేవరాతుడు అనబడేటటువంటి ఒక మహారాజు గారు జనక మహారాజు గారి వంశంలో ఉండేవారు ఆ దేవరాతుడు అనేటటువంటి మహారాజుకి ఇచ్చి న్యాసంగా ఉంచారు న్యాసము అంటే అక్కడ ఉంచుట కొంతకాలం దీన్ని ఇక్కడ ఉంచు అని ఇచ్చారు అది శివధనస్సు పరమపవిత్రమైనటువంటి వస్తువు అది ఉండడమే మంగళప్రదం అందుకని ఆ శివధనస్సుని స్వీకరించినటువంటి వాడై దేవరాతుడు దాన్ని ఒక మంజూషలో పెట్టాడు మంజూష అంటే ఒక పెద్ద పెట్టి ఆ పెద్ద పెట్టి ఎంత పెద్ద పెట్టి అంటే ఆ పెద్ద పెట్టిని లాక్కు రావాలంటే ఎప్పుడు చక్రాలుండగా ఎంత బరువు ఉన్నా కాస్త తోసేయడం తేలిక చక్రాలు ఉన్నటువంటి మంజూషలో శివధనస్సు ఉండగా దాన్ని తొయ్యాలంటే దగ్గరగా ఒక 5,000 మంది చాలా దృఢకాయులైనటువంటి వాళ్ళైతే మాత్రమే తొయ్యగలరు అటువంటి శివధనస్సుని న్యాసంగా ఉంచారు దాన్ని పెట్టిలో పెట్టి భద్రంగా ఉంచి ప్రతిరోజు అగరధూపంతో దాన్ని పుష్పాలతో అర్చన చేస్తూ పరమపూజనీయంగా ఆ శివధనస్సుని కాపాడుకుంటూ జనక మహారాజు గారి వంశం విదేహ వంశం చూసుకుని వస్తోంది ఇలా కొంతకాలం గడిచిందయ్యా ఆ శివధనస్సు మా ఇంట్లో ఉంది ఇదే సమయంలో మహానుభావ విశ్వామిత్ర నీకు తెలియనిది కాదు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది అధమే కృషత క్షేత్రం లాంగళాదుద్ధితామయ క్షేత్రం శోధయతా లబ్ధ్వా నామ్నా సీతేతి విశ్రుత నేను ఒకనాడు యజ్ఞం చేద్దామని భూమిని దున్నుతున్నాను భూమిని దున్నుతుంటే ఆ భూమిని దున్నుతున్నప్పుడు నాగటి చాలుకి తగిలి ఒక స్త్రీ తనంత తానుగా ఒక బాలిక ఉద్ధిత పైకి లేచింది ఆ పిల్లకి నేను పేరు పెట్టలేదు ఆ పిల్ల తనని తాను సీత అని పిలవబడింది సీత అంటే నాగటి చాలుకి తగిలి పైకి లేచినది అని అర్థం అటువంటి పిల్ల ఆ పిల్లకి పేరు సీత అని సహజంగా వచ్చింది ఆ పిల్ల నా దగ్గర పెరుగుతోంది నేను ఆ పిల్లని వీర్యశుల్కగా ప్రకటించాను ఇది జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలు ఎంత అందంగా ఎంత గుంభనంగా మాట్లాడుతున్నాడో చూడండి ఆమె అయోనిజ ఆమె ఒక స్త్రీ గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి స్త్రీ కాదు మహాసౌందర్య రాశి ఆవిడ్ని చూసినటువంటి ప్రతి పురుషుడు కూడా ఆవిడ్ని తన భార్యని చేసుకుందామనేటటువంటి వ్యామోహాన్ని పొందాడు ఎవరు దేవతలు రాక్షసులు యక్షులు కిన్నెరులు కింపురుషులు అసురులు దైత్యులు వాళ్ళు వీళ్ళు అని ఇందుకు అందరు అందుకని నేను సీతమ్మని వీర్యశుల్క అన్నాను వీర్యశుల్క అంటే పరాక్రమము చేత గెలుచుకొనవలసినది ఏ పరాక్రమం పరాక్రమం అంటే ఇంత రాజ్యం ఉన్నవాడా ఇంతమందితో యుద్ధం చేయగలిగిన వాడా అతిరథుడా మహారథుడా ఏమిటి నిర్ణయం అంటే శివధనస్సును ఎవరెక్కు పెడితే వాళ్ళకి అన్నాను చూడండి నిజంగా జనక మహారాజు గారి తెలివితేటలు చూడండి ఎవరికి పెట్టేట్టే నిర్ణయం జనక మహారాజు గారికి భూమి దున్నుతుండగా దొరికిన పిల్ల సీతమ్మ తర్వాత నిజంగా జనక మహారాజు గారికి ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పేరు ఊర్మిళ అసలు తండ్రికి ప్రేమ ఎవరి మీద ఎక్కువ ఉండాలి తన కుమార్తె కాబట్టి ఊర్మిళ మీద ఎక్కువ ఉండాలి శివధనస్సు ఎక్కువ పెట్టినటువంటి వాడికి ఊర్మిళనిస్తానాలి ఎందుకని వాడు మహాపరాక్రమవంతుడు కనుక ఊర్మిళనిస్తానాలి కానీ జనకుడు మహాజ్ఞాని మహాజ్ఞాని కనుక సీతాస్వరూపం ఏమిటో జనకుడికి తెలుసు ఈ సీత ఎవరు పొందాలో ఆయన నిర్ణయించాడు
శివధనస్సు నెక్కపెట్టగలిగిన వాడెవడో వాడు లోకములకు మంగళము చేయగలిగిన వాడు, శివకేశవుల మధ్య భేదం చూడని జ్ఞాని జనకుడు. అందుకని శివధనస్సును ఎవరు ఎక్కువ పెడతారో వారికి పిల్లనిస్తాను, వీర్యశుల్క అన్నాను. అంటే మహానుభావ విశ్వామిత్ర, ఎందరో రాజులు వచ్చారు, వచ్చి ప్రతివాడు అయితే నేను శివధనస్సును ఎత్తుతాననేవాడు. ఎత్తి ప్రతివాడు వచ్చేవాడు శివధనస్సును తీసుకురమ్మనేవాడు, తీసుకొచ్చేవాళ్ళం, ఆ శివధనస్సును పట్టుకునేవాడు, ఎత్తలేక చతికిలు పడిపోయేవాడు దాన్ని చూడగానే. ఇలా ఎందరో వచ్చారు, దేవతలు వచ్చారు, రాక్షసులు వచ్చారు, మనుష్యులు వచ్చారు, ఎవరూ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు, కదల్చలేకపోయారు, నారి తొడగలేకపోయారు. అందుచేత వాళ్ళందరూ తిరిగి భగ్న హృదయులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కడుపులో బాధ బయలుదేరింది. ఈ జనక మహారాజు గారి ఇంట్లో అందాల రాశి అయినటువంటి సీతమ్మ ఉంది. ఈ సీతమ్మని ఎవరికి ఇచ్చి వివాహం చేయడు, వీర్యశుల్క అంటాడు. ఎవరైతే శివధనస్సుని ఎక్కువ పెడతారో వాళ్ళకి ఇస్తాను ఈ పిల్లనంటాడు. ఎంతకాలం ఇలా ఆ పిల్లని పెట్టి కూర్చుంటాడు, ఎవడెక్కువ పెడతాడు శివధనస్సు? ఎవడు శివధనస్సును ఎక్కువ పెట్టేవాడు కనపట్టలేదు. కాబట్టి ఇలా కాదు, మనం ఒక పని చేద్దాం, జనక మహారాజు గారు ఇటువంటి షరతు పెడుతున్నాడు కాబట్టి మనందరం ఒక్కటై జనక మహారాజు గారిని ఓడిద్దామన్నారు అని వీళ్ళందరూ ఏకమయ్యారు. ఏకమయ్యి జనక మహారాజు గారి మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెడితే పూర్వకాలంలో కోటకి బయట అగట్ట అని ఉండేది. అగట్ట అంటే పెద్ద నీటి కాలువ లాంటిది ఒకటి తవ్వుతారు, దాన్ని దాటి రావడం కష్టం. ఆ లోపల రాచనగరు కోటకి తలుపులన్నీ మూసేశారు, లోపల ఆహారం ఉండేది. ఒక సంవత్సరం పాటు జనక మహారాజు గారి సైన్యానికి, ఇతర రాజులకి, అందరికీ, అందులో దేవతలు కూడా ఉన్నారు, దేవతలకి దేవగణాలకి కలిపి యుద్ధం జరిగింది. జరిగితే లోపల ఉన్నటువంటి ఆహార పదార్థాలు క్షీణించిపోయాయి. ఆహారం ఉంటే తప్ప మనిషికి బలం ఉండదు, బలం ఉంటే తప్ప యుద్ధం చేయలేడు. ఏం చెయ్యాలి ఇప్పుడు? జనక మహారాజు గారి యొక్క ప్రాజ్ఞత చూడండి. తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం దదుశ్చ పరమప్రీత చతురంగ బలం సురాహ. అప్పుడు నేను కోటలో కూర్చుని తపస్సు చేశాను. తపస్సు చేస్తే తతో దేవగణాన్ సర్వాన్ తపసాహం ప్రసాదయం, నేను చేసినటువంటి తపస్సు చేత దేవతలు సంతోషించారు. సంతోషించి, మహానుభావ విశ్వామిత్ర, నాకు దేవతల యొక్క సైన్యాన్ని నాకు కటాక్షించారు. ఆ దేవతా సైన్యాలతో నేను నా మీద యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరినీ ఓడించాను. ఓడిస్తే ఆ రాజులు చల్లా చెదరైపోయారు. అప్పటి నుంచి ఈ శివధనస్సును ఎక్కువ పెట్టినవాడు నాకు కనపడలేదు. చూసి వెళ్ళిపోతున్నవాడే విశ్వామిత్రుడు కూడా ఏమాట చెప్పాడు, శివధనస్సు తీసుకురా, రాముడు ఎక్కువ పెడతాడనలేదు. ఎందుకు అనలేదో తెలుసా అండి ఆ మాట? అప్పటికి జనక మహారాజు గారిలో ఒక భావన బాగా మనసులో ఏర్పడిపోయింది. దీన్ని దేవతలు ఎత్తలేకపోయారు, రాక్షసులు ఎత్తలేకపోయారు, పెద్ద పెద్దవాళ్ళందరూ ఎత్తలేకపోయారు. ఆ మనిషి ఏపాటివాడు, మనిషి ఎత్తుతాడా దీన్ని? అందుకని నిజంగా విశ్వామిత్ర మహర్షి ఒకవేళ శివధనస్సు తీసుకురాబోయి రాముడు ఎత్తుతాడు అన్నాడు అనుకోండి, ఉన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, 16 ఏళ్ల కూడా లేనటువంటి పిల్లవాడు పక్కున నవ్వుతాడు విశ్వామిత్రుడు. ఈవిడ బ్రహ్మర్షి, మీరు చెప్పవలసిన మాట ఇది, ఈ పిల్లాడు ఎత్తుతాడా దాన్ని అంటాడు. అంటే మాటల మధ్య ఉండేటటువంటి తీరు మారుతుంది. ఆ తర్వాత బంధుత్వం ఏర్పడుతుంది విశ్వామిత్రుడికి తెలుసు, మామగారు అవ్వాలి విశ్వామిత్రుడు. అందుచేత ఆ మాట సౌమ్యం ఉండాలి, అందుచేత ఇద్దరి మధ్య అరమరిక రాకూడదు. అందుకని ఎంత అందంగా మాట్లాడాడంటే శివధనస్సుని ఎత్తుతాడన్న మాట అసలు మాట్లాడలేదు. ఏతద్దర్శయ భద్రంతే కృతకామౌ నృపాత్మజం దర్శనాదశ్య ధనుషో యథేష్టం ప్రతియాస్యత. ఓసారి చూస్తారయ్యా పిల్లలు కదా, చూపించు శివధనస్సు అన్నాడు. చూపించమంటే ఇంతకథ చెప్పాడు జనక మహారాజు గారు. చెప్పి పోనీలే ఎలాగో చూపిస్తున్నాను కదా, క్షత్రియులు కదా ఈ పిల్లలిద్దరు, అందరికీ పెట్టినట్టే నియమం ఇంకోసారి చెప్తున్నాను. ఏమో తీరా శివధనస్సు అన్న తర్వాత క్షత్రియుణ్ణి కదా, మొన్న సిద్ధాశ్రమంలో నేను మారీచి సుమాహుల్ని కొట్టాను కదా, నేను శివధనస్సు ఎత్తుతాను అంటాడేమో రాముడు. ఒకవేళ అలా కానీ ఎత్తగలిగితే నాకేం అభ్యంతరం లేదు. యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే సుతా మయోనిజాం సీతాం దద్యాం దశరథేరహం. నిజంగా ఒకవేళ రాముడు కానీ ఈ శివధనస్సుని ఎక్కువ పెట్టగలిగితే సుతాం నా కూతుర్ని ఎవరిని అనాలి, ఈ మాట ఊర్మిళని అనాలి. కానీ ఎప్పుడూ జనకుడు ఎవరి గురించి అంటాడో తెలుసా అండి, సీతమ్మ గురించి అంటాడు. జనకుడికి తెలుసు వచ్చినటువంటి తల్లి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి వచ్చింది అమ్మవారిగా,
ఎందుకని తన ఇంట్లో అమ్మవారిగా వచ్చి తనని ఉద్ధరించింది తనని తండ్రిని చేసి. అందుకని ఎప్పుడూ ఆయన మమకారం ఆయన భక్తి కూతురు పట్ల మాట్లాడవలసి వస్తే సీతమ్మ గురించి. అందుకని ఆయన అంటాడు, సుతాం నా కూతుర్ని అయోనిజాం యోని సంభవురాలు కానిదాన్ని సీతాం నాగటి చాలుకి పుట్టినదాన్ని నాగటి చాలు తగిలి పైకొచ్చిన దాన్ని దద్యాం అప్పజెప్తాను దశరథేరహం ఇస్తాను కన్యాదానం చేసి ఎత్తగలడా చూపించాడు అని తన మిత్రుల్ని పిలిచాడు. వెంటనే విశ్వామిత్రుడు అన్నాడు, జనకస్య వచశ్రుత్వ విశ్వామిత్రో మహాముని ధనుర్దశయ రామాయ ఇతిహోవాచ పార్థివం. విశ్వామిత్ర, ఒక్కసారి ఆ శివధనస్సు తెప్పించబోయ్, తెప్పిస్తే ఆ పిల్లలు చూస్తారు అన్నాడంతే. ఏం మాట మార్చలా, ఇంత రెచ్చగొట్టినట్టుగా దాని వెనక కథంతా చెప్పినా కూడా ఇంతమంది ఇన్నాళ్ళు ఎత్తలేకపోయారేమో కానీ ఇంకా నువ్వు ఆ వర్రి వదిలేవోయ్ జనక, వచ్చేశాడు రాముడు అని ఆయన ఏం మాట్లాడలేదు. వచ్చినవాడు నరుడిగా ఉన్నాడు, నరుడిగా ఉన్నవాడు తన శిష్యుడిగా ఉన్నాడు, తాను గురువుగా ఉన్నవాడు, గురువుగా ఉన్నవాడు గురువుగా ఉండాలి. ఈ మాట ఎవరడగాలి? రాముడు అడగాలి. ధనస్సు చూసిన తరువాత, మహానుభావ విశ్వామిత్ర, మీ అనుగ్రహంతో మీ అనుమతితో నేను ఈ ధనస్సుని పైకెత్తుతానని రాముడు అనాలి. అంటే రామా కాని అని తన ఆశీర్వచనం చెయ్యాలి. అంతేకాని శిష్యుడి గురించి ముందు తనుడాంబికాలు పలకడం ఏంటి? తను పలకకూడదు గురువు. విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు, గురువుగా ఉన్నవాడు గురువుగా మాత్రమే ప్రవర్తించాలి. అందుకే అప్పుడు కూడా శివధనుర్భంగం చేస్తాడని కానీ శివధనస్సు ఎక్కువ పెడతాడు రాముడని కానీ విశ్వామిత్రుడు చెప్పలేదు. జనక ఆ శివధనస్సుని తెప్పించబోయ్ అన్నారు. అనేసరికి 5000 మంది మహాబలాఢ్యులైనటువంటి వ్యక్తుల్ని పిలిచి 8 చక్రములు కలిగినటువంటి మంజూషని తీసుకురమ్మన్నాడు. అంటే అప్పుడు ఆ శివధనస్సు ఉన్నటువంటి మంజూషని ఆ 5000 మంది లాక్కునొచ్చారు. లాక్కొచ్చి అక్కడ పెట్టారు. పెడితే మంత్రులు అన్నారు, ఇదిగో నువ్వు ఏ శివధనస్సుని రామలక్ష్మణులకి చూపించాలని అనుకుంటున్నావో ఆ శివధనస్సుని తీసుకొచ్చామయ్యా మహారాజా అన్నారు. జనక మహారాజు గారు ఒక్కసారి పెట్టి అక్కడ పెట్టారు. మీరు ఒక్కసారి మానసికంగా విజువలైజ్ చేయండి ఆ క్యారెక్టర్స్ మనస్సుల్లో ఉన్న భావాలను ఒక్కసారి. విశ్వామిత్రుడు అక్కడ కూర్చున్నాడు, బయటపడడు. రాముడు అక్కడ ఉన్నాడు, నేను శ్రీ మహావిష్ణువుని, నీ ఇంట్లో ఉన్నది నా శక్తి స్వరూపం అయ్యా, ఇన్ని మాటలాడతామేమిటి జనక అని రాముడు అన్నాడు. నరుడిగా ఉన్నాడు కాబట్టి విష్ణువుగా ప్రవర్తించాడు. రాముడి తమ్ముడు లక్ష్మణుడు ఉన్నాడు, ఆ లక్ష్మణుడు కూడా విష్ణువులో అంశే, విష్ణువి. లక్ష్మణుడు చెప్పాడు, ఏమనుకుంటున్నావో మా అన్నయ్య శివధనస్సు ఎత్తుతాడని ఆయన అన్నాడు. ఎవ్వరూ మాట్లాడరు. జనక మహారాజు గారి మనస్సులో అభిప్రాయం ఏమిటి? ఇది ఓ పెద్ద గొడవ. అస్తమానం ఎవరినో తీసుకొస్తూ ఉండడం, ఈ పెట్టి తీసుకురమ్మంటూ ఉండడం. చాలా ముఖ్యమైన పనిలో ఉన్నవాడు అస్తమానం ఫోన్ వస్తుందనుకోండి, ఏదో చదువుకుందామని కూర్చునేటప్పటికీ, ఇంకో గంటలో ఉపన్యాసానికి వెళ్ళాలి, ఒకసారి శ్లోకాలు ఏవో చూద్దాం అనుకునేటప్పటికీ ఎడతెక్కకుండా ఫోన్ వస్తుంటే కుమార్ల ఫోన్ అనిపిస్తుంది. అలా విసుగొచ్చినట్టు జనక మహారాజు గారు ఎంత మాట అనేశాడో చూడండి. ఈ మాట అంటాడు ముందుగా అంటే అని తెలుసు మహానుభావుడు విశ్వామిత్రుడికి. ఎంత గొప్ప సైకియాట్రిస్టో చూడండి, అసలు ఆయన ఎంత గొప్పగా మనస్తత్వాన్ని అంచనా వేశాడో చూడండి. జనకుడు అన్నాడు, యదస్య ధనుషో రామ, ఇది కగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ. తీసుకొచ్చాం ఆ శివధనస్సును, అక్కడ పెట్టాం. కగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే, రాముణ్ణి చూడమంటున్నారు, చూడమనండి, నాకేం అభ్యంతరం లేదు. కగతిర్మానుషాణాంచ, ఒక మనిషి, రాముడెవరు, ఓ పిల్లాడు, మనుష్యుడు, ఎలా ఎత్తుతాడో మనిషి. కగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే, ఈ శివధనస్సును ఎక్కువ పెడతాడా? ఎక్కువ పెట్టడం కాదు, ఎంత వర్ణించాడో చూడండి. ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఏ శివధనస్సుని ఎక్కువ పెట్టడం అంటే మాటల, దాన్ని ఎత్తాలి పైకి, ఎత్తి నించో పెట్టాలి. అదే సామాన్యమైన బరువు కాదు. చూశారుగా పిల్లాడు అక్కడ కూర్చున్నాడు, ఇదిగో 5000 మంది లాక్కొచ్చారు చక్రాలున్న రథాన్ని. ఈ దీన్ని ఎత్తి పెట్టాలి, ఎత్తి పెట్టి పైనున్నటువంటి నారి విప్పాలి, విప్పి కింద కట్టాలి, గట్టిగా కట్టి నారి పట్టి లాగాలి. లాగితే ఆ శివధనస్సు కొద్దిగా వంగుతుంది, దాన్ని తట్టుకోగలగాల బరువుని. ఏమిటి ఇదంతా, ఎవడు చేస్తాడు, ఎందుకు వచ్చింది అలా రోజు మాకు అన్నట్టుంది ఆ భావన మనసులో. అందుకని కగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తొలనేపివ. ఇవన్నీ చేస్తాడా మనిషి? రాముడు అనడు, ఎందుకని రాముడు అంటే విశ్వామిత్రుడు కోపం వస్తుందేమో, చూపించమన్నాడు ఆయనే. అందుకని జనకడు కూడా కొంచెం గడుసుతనం ప్రదర్శించాడు. అందుకని ఎవరో ఇంటికి వస్తున్నారనుకోండి,
ఇంకా విసుగొచ్చిన వాడు ఎవరో ఉన్నాడనుకోండి, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్ళాలండి, పొద్దున్న నుంచి వెడదాం వెడదామని బయలుదేరుతున్నాను, ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, దానివల్ల వెళ్ళలేకపోతున్నాను, సరే మీరు ఎందుకు వచ్చారు అయితే చెప్పండి, అయ్యో పర్వాలేదు పర్వాలేదు అంటాడు, అన్ని ఉంటుంది ఏమిటి, మీరు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతానండి అని దాని ఉద్దేశం. అలా ఆరోపణే సమాయోగే వేపనే తొలనే పివా, ఏడు మనిషి ఎలా ఎత్తుతాడండి, మనిషి ఎత్తి శివధనస్సు ఎత్తి దాన్ని నారి లాగి దాన్ని కట్టి ఇవన్నీ చేస్తాడా అంటాడు. అంటే విశ్వామిత్రుడు విన్నాడు, ఎంత గంభనంగా మాట్లాడుకుంటారో చూడండి, వాళ్ళు బయట పడరు, బయట పడకుండా ఉండడానికి కూడా చాలా శక్తి ఉండాలేమో. విశ్వామిత్రస్తు ధర్మాత్మా శ్రుత్వా జనక భాషితం వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్. ఆ విశ్వామిత్రుడు ఆ జనక మహారాజు గారు చెప్పినటువంటి మాటలన్నీ విశ్వామిత్రుడు విన్నట్ట. విని వత్స రామధను పశ్య, వత్స వత్స అని ఎవరిని పిలుస్తారో తెలుసా, అపారమైన ప్రీతి ఉన్నటువంటి గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు. ఎంత ప్రేమ ఉందో తెలుసా రామా నీ మీద నాకు, వత్స అని పిలవడంలో రామా నువ్వు ఈ కార్యం చెయ్యగలవని నాకు తెలుసు రామా, అందుకని ఇవాళ శిష్య అని పిలవట్లేదు, వత్స ఎంత ప్రేమో, కొడుకు కన్నా ప్రేమ నీ మీద నాకు, అందుకు కదా గోవత్సము అంటారు, ఆవు ఆవు దూడ యొక్క మాలిన్యమును నాకేసినట్టు నీ బలహీనతని తీసేశాను నేను. ఏమిటి బలహీనత, ఏ అస్త్ర సంపద లేకపోవడం, నిన్ను నేను మహాబలవంతుణ్ణి చేశాను. ఎలా, నీకు బల అతి బల విద్యలు ఇచ్చాను, మంత్రగ్రామం గృహాణత్వం బలామతి బలాంస్తథ నశ్రమో నజ్వరో వాతేన రూపస్య విపర్శయః అని అటువంటి విద్యలన్నీ ఇచ్చాను, అటువంటి అస్త్రాలన్నీ ఇచ్చాను, నువ్వు నా శిష్యుడివి, నాకున్నటువంటి సమస్త శక్తులు నీకు ధారపోషిశాను రామా. ఇవాళ విశ్వామిత్రుడి శక్తి ఒకటి, రాముడి శక్తి ఒకటి కాదు, అటువంటి వాడివి నువ్వు, అందుకని వత్స రామ ధను పశ్య, చూడబోయ ధనస్సుని, ఏ రామా ఎక్కుపెట్టా ధనస్సుని అనొచ్చు కదా, అలా గురువుగారు అనొచ్చా, గురువుగారు ఎక్కుపెట్టు అన్నారు అనుకోండి, అన్న తర్వాత శిష్యుడు చూసి చాలా పెద్దది ఉండండి ఇది అన్నాడు అనుకోండి, ఎవరి పరువు పోతుంది, అందుకని చాలా గుంభనంగా మాట్లాడాడు ఆయన. ఉత్సాహం ఎవరికి ఉండాలి, క్షత్రియుడికి ఉండాలి, ఉత్సాహం ఎవరికి ఉండాలి, రాజకుమారుడికి ఉండాలి, ఆయన ఉత్సాహంగా ఎక్కుపెట్టవలసినటువంటి వాడు, అందుకని అవకాశం ఇప్పించడం వరకే గురువు పని. అందుకని వత్స రామధను పశ్య ఇది రాఘవమబ్రవీత్, రాఘవుడైనటువంటి రామచంద్రమూర్తితో విశ్వామిత్రుడు ఆ మాట అన్నట్ట. అనేటప్పటికీ రాముడి గుంభనం చూడండి, ఆయన బయటపడడు, ఆయన వెళ్ళి పెట్టి తలుపు తీశాడు, తలుపు తీసి ఓసారి పెద్ద నాగుపాము పడుకున్నట్టు పడుకుంది ఆ శివధనస్సు, ఓసారి ఆ చివరి నుంచి చివరికి చూశాడు. అలాంటి శివధనస్సుని చూసినప్పుడు కదా ఉత్సాహం ఉప్పొంగేది, ఎందుకని ఇప్పుడు రాముడు శ్రీరాముడు అవ్వబోతున్నాడు, తన శక్తి తనతో చేరబోతోంది ఇప్పుడు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టడం చేత. ఆయన అన్నాడు, ఎవరితో మాట్లాడాలి తను, మనుషుల గురించి చాలా తక్కువ అభిప్రాయం ఉన్న జనక మహారాజు గారితో మాట్లాడడం ఎందుకు, ఇది తనకి తన గురువుగారికి సంబంధించిన విషయం, తనెవరో గురువుకి తెలుసు, గురువు ఆశీర్వచనం నరుడిగా ఎందుకు పొందాలో తనకి తెలుసు, ఆయనతో మాట్లాడితే సరిపోతుంది అనుకున్నాడు. అనుకుని ఒక్కసారి విశ్వామిత్రుడి వంక చూశాడు. ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివా. మహానుభావ విశ్వామిత్ర, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన, గురుగారు నాకు ఈ ధనస్సును చూస్తే ముట్టుకోవాలనిపిస్తోందండి అన్నాడంటే, ఏమిటి ఉత్సాహాన్ని ప్రకటించాడు. నాకు ఈ ధనస్సుని చూసేటప్పటికీ మూతేసి వచ్చేసాడు అనుకోండి, చూసి వచ్చేసాడండి, పిల్లలు బయలుదేరిపోతారు, పెట్టి లోపల ఎట్టేసుకోండి అని చెప్పచ్చు విశ్వామిత్రుడు. ఆయన అన్నాడు, నేను ఎక్కువ పెడతానని రాముడు అనలేదు, ఎందుకని ప్రగల్భం అవుతుంది ఎక్కువ పెట్టలేకపోతే, అందుకని ప్రగల్భం కాదు చెయ్యవలసింది, క్రియ చెయ్యాలి క్షత్రియుడు, అది జనకుడి సభ మహాజ్ఞాని, ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, నోటి వెంట అనవసరపు మాట రాకూడదు, క్రియ చూపించాలి అక్కడ. ఎంత అందంగా ఆయన అన్నాడో చూడండి, అలాగని ఊరుకోకూడదు, గురువుగారు నాయనా రామా అయితే ఎక్కుపెట్టు అనాలి, అలా గురువుగారి ఆశీర్వచనాన్ని పొందాలి. పొందడానికి మార్గం ఏమిటి, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన యత్నవాంశ భవిష్యామి తొలనే పురణేపివా. గురువుగారు నాకు ఈ ధనస్సు చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి, ఎంత బాగుందో ఈ ధనస్సు, దీన్ని ఒక్కసారి ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ పెడతాను గురువుగారు అన్నాడు. అంటే ఏమనాలి ఇప్పుడు విశ్వామిత్రుడు, తథాస్తు శుభం భూయాత్ చేయి ప్రయత్నం అనాలి. విశ్వామిత్రుడి నోటి వెంట ఆ మాట వచ్చిందనుకోండి అయిపోయినట్టే ఇంకా, ఎందుకని గురువు పట్ల తనకున్న గురిది, గురువుగారి నోటి వెంట ఈ మాట ప్రత్యక్షంగా బయట పడలేదు, ఈ మాట బయట పడేటట్టు శిష్యుడు చేసుకోగలగాలి, గురువు ఆశీర్వచనాన్ని శిష్యుడు పొందాలి,
అందుకని ఆయనేమన్నాడు, యత్నవాంశ్చ భవిష్యామి తోలనే పురణేపివా, నేను దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నిస్తాను గురువుగారు, నాకు దీన్ని చూస్తుంటే ముచ్చటేసేస్తోంది, ముందు ముట్టుకుంటాను తర్వాత ఎక్కువ పెడతానన్నాడు. ఎప్పుడైతే ఉత్సాహం ప్రకటించాడో గురువు ఏమనుకుంటాడు, మన వాడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు రా చేసేస్తాడు తప్పకుండా అనుకుంటాడు. చూసి శాబాష్ రామా ఎక్కువ పెట్టు అన్నారు. అనేటప్పటికీ వెంటనే ఒక్కసారి ఆరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధను తత్వ భంజ తను ధనుర్మధ్యే, ఒక్కసారి అది మధ్యలోకి విరిగిపోయింది. నరశ్రేష్ఠో మహాయశాహ ఆరోపయిత్వా ధర్మాత్మా పురయామాస తద్ధను, అత్యంత లీలగా పెద్ద కష్టం లేకుండా ఇలా తీసి ఒక్కసారి ఆ శివధనస్సుని ఇలా పైకెత్తాడు, ఆ నారి తీసి ఇలా కట్టాడు, నారి ఇలా లాగడు పడేళ్ళని విడిపోయింది. ఏమిటిది, ఎవరు ఊహించలేదు అలా జరుగుతుందని. ఆ పిల్లాడు ఏం ఎక్కు పెడతాడని, ఎవడి పనిలో వాడు ఉన్నాడు, వేరే తాళాలు అట్టుకొచ్చేయండి మళ్ళీ వేసేద్దాం ఇంకా అయిపోయింది ఇంకేముందిలే అని. కానీ ఈయన గబాల దాన్ని ఎత్తేయడం అది విరిగిపోవడం కూడా జరిగిపోయింది. కానీ విరిగిపోయినప్పుడు ఏమైంది, చిత్రం ఏమిటో తెలుసా అండి, వాళ్ళు ఇంకా అసలు బాహ్య స్పృహలోకి రాకముందే శివధనుర్భంగం చూసిన వాళ్ళు ఎంతమందో మీరు ఊహించవచ్చు. దీన్ని బట్టి చూసిన వాళ్ళు ఎవరట, శబ్దం వచ్చిందిట. ఈ శబ్దం ఎటువంటి శబ్దం వచ్చిందంటే పిడుగులు పడిపోయిన శబ్దం వచ్చింది. వచ్చేటప్పటికి అక్కడ తెలివిలో ఉన్నటువంటి వాళ్ళు విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు, జనకుడు, ఈ నలుగురే. మిగిలిన వాళ్ళు అందరూ మూర్చిపోయారు. అంటే చూసిన వాళ్ళు ఎవరిహ, అంటే చూసిన వాడు లేడు, శబ్దానికి పడిపోయిన వాళ్ళే అందరూ పడిపోతే ఇప్పుడు తెలివి వేసి ఉన్నవాడెవడో వాడు మాట్లాడాలి కదండి. ఎవరున్నారు అక్కడ, రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, జనకుడు ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు. నాకు తెలిసి రా అబ్బాయి నువ్వు ఎక్కుపెట్టేస్తామని విశ్వామిత్రుడు అన్నాడు అనుకోండి, మళ్ళీ ఏమైపోయింది గురుత్వం, అందుకని విశ్వామిత్రుడు అనకూడదు. రాముడు గురుగారు చూసారా ఎలా ఎక్కుపెట్టేశానో అన్నాడు అనుకోండి, గాడి తప్పిపోయాడు, మళ్ళీ తన్ని తాను పొగిడేసుకున్నట్టు, అందుకని రాముడు అనకూడదు. మా అన్నయ్య అంటే ఏమనుకున్నారు లక్ష్మణుడు అన్నారనుకోండి, అసలు గురి తప్పిపోయినట్టు, రాముడికన్నా దాటిపోయినట్టు, అందుకని అనకూడదు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి, జనకుడు మాట్లాడాలి. ఎవరు మనుష్యుణ్ణి తక్కువ చేసి మాట్లాడాడో ఆ జనకుడు మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి, ఏ విశ్వామిత్రుడు మంజూషని తీసుకురమ్మంటే ఆ ఏమి ఎత్తుతాడండి, ఆ రూప ఈ పిల్లలు ఎత్తుతారా, పొగ తిర్మానుషానంచ ధనుషస్య ప్రపూరణే అన్నాడే విశ్వామిత్రుణ్ణి తిన్నగా అనకుండా. ఇప్పుడు సంతోషం ఎవరితో, ఎవరు మాట్లాడాలి, జనకుడు మాట్లాడాలి. అందుకు నిశ్శబ్దాన్ని ఛేదించడం జనకుడి వంతు. వాల్మీకి రచన వైచిత్రి లైవ్ టెలికాస్ట్, మీరు ధ్యానం చేస్తే సీతాకళ్యాణం మీ కళ్ళ ముందు కనపడాలన్నమాట. అందుకని పాత్రల్ని అంత గుంభనంగా పెట్టారు మాటల్లో. పెడితే ముందు ఎవరు మాట్లాడతారు అన్న నలుగురిలో, జనకుడు మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు, భలే విరగొట్టేసేయండి అన్నాడు అనుకోండి, అలా అంటాడా, ఇప్పటి వరకు ఎవడు విరగొట్టిన వాడు లేడు, దాన్ని ఎక్కువ పెట్టిన వాడు లేడు. అందుకని ఇప్పుడు ఆశ్చర్యంతో మాట్లాడాలి. అందుకని ఎంత గొప్పగా ఉంటుందో చూడండి ఆ శ్లోకం, భగవన్ దృష్టవీర్యో మే రామోధ శరణాత్మజ అత్యద్భుతమచించ అతర్కితమిదమ్యా అన్నాడంతే ఒకటే మాట. భగవన్, విశ్వామిత్రుణ్ణి ఇప్పుడు ఋషి బ్రహ్మర్షి అనలేదు, భగవన్ అన్నాడంతే, మహానుభావ అని పిలిచాడు. నీకు తెలుసాయా అందుకే తీసుకొచ్చావు రాముణ్ణి, నేను అమాయకుణ్ణి కనిపెట్టలేకపోయాను, నిన్నను ఇంత కథ చెప్పాడు శతానందుడు నీ గురించి, ఇన్ని మాటలు నమస్కారాలు చేశాను, చూపించవయా శివధనస్సుని పిల్లలిద్దరికీ అంటే, నువ్వు ఉత్తినే చూపించమనివని కనిపెట్టలేకపోయానయ్యా, భగవన్ నువ్వు సామాన్యుడివి కావు అందుకు తీసుకొచ్చావు ఈ పిల్లలిద్దరిని. భగవన్ దృష్ట వీర్యోమే రామో దశరథాత్మజ, రాముడు దశరథాత్మజుడు. ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి, ఆత్మజుడు, ఆత్మకి జ పుట్టినవాడు. ఇటువంటి దశరథాత్మజుడు గ్రహించాడు జనకుడు, నరుడిగా నటిస్తున్నవాడు. అందుకని అత్యద్భుతం, ఈయన ఇది చాలా అత్యద్భుతమైన సంఘటన. అచింత్యంచ, ఊహించరానిది, తనని తాను సపోర్ట్ చేసుకుంటున్నాడు. నేను మాత్రం అనుకుంటానా ఒక కుర్రాడు ఎత్తుతాడని, అందుకని అలా నీశాను అనడు. అచింత్యంచ, ఊహించరానిది. అతర్కితం, ఎవరు వాదించలేనిది. ఇదం మీ ఈ జరిగిన సంఘటన. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అన్నాడు. ఇప్పుడు శివధనస్సు విరిగిపోగానే ముందు గుర్తొచ్చింది, ఎవడు గుర్తొచ్చింది, వాళ్ళ అమ్మాయి పెళ్ళి. అమ్మాయి అయితే నాకు దొరికేశాడు అల్లుడు, ఇప్పటిదాకా మా అల్లుడు ఎక్కడుంటాడో, మా అల్లుడు ఎక్కడుంటాడో అని అమ్మాయిని చూసుకున్నప్పుడల్లా, మా అమ్మాయి ఇంత బాగుంటుంది, మా అమ్మాయి ఇంత అమాయకురాలు, మా అమ్మాయి ఎలాంటిది, మా అమ్మాయిని ఇలాంటిది, మా అమ్మాయిని కళ్ళల్లో పెట్టుకు చూసుకునే అల్లుడు ఎక్కడున్నాడో, ఎక్కడున్నాడో, ఎక్కడున్నాడో అని పై కనకుండా పరితాపం పొందేవాడు. ఇప్పుడు తెలిసిపోయింది అల్లుడు బలానా చోట ఉన్నాడు, బలానా వాళ్ళ అబ్బాయిని. ఇప్పుడు తెలిసిపోయిన తర్వాత మనస్సు ఎంత సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పిల్ల అమాయకత్వం చూసుకున్నప్పుడల్లా ఏం పర్వాలేదు, అమాయకత్వాన్ని కాపాడగలిగిన అత్తగారు ఉంది, మామగారు ఉన్నాడు,
అదేంటి భర్త ఉన్నాడు అని అల్లుడి గురించి వియ్యాల వారి గురించి తలుచుకుని పొంగిపోయిన వాడిలా జనకానాం కులే కీర్తిం నహరిష్యతి మే సుతా సీతా భర్తారం ఆసాద్య రామం దశరథాత్మజం. ఈ జనక మహారాజుగా ఈ జనక వంశంలో విదేహ వంశంలో పుట్టినటువంటి సీతమ్మ మా వంశం యొక్క ప్రతిష్టని ఇనుమడింపచేసింది. ఎందుకని తగిన భర్తని పొందింది వాడ. శివధనుర్భంగం చేసిన వాడు సామాన్యుడు చేయలేదు. ఎవరు చేశారు? జనకానాం కులే కీర్తిం మహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథత్వయం. రామం అందరినీ ఆనందింపచేసేవాడు ఎవరున్నాడో, ఎవరు విశ్వామిత్రుని చేత సుశిక్షితుడో, ఎవరు సర్వాస్త్ర సంపదలు తెలుసున్నవాడో, ఎవడు ఇక్ష్వాకు వంశంలో జన్మించిన దశరథ మహారాజు గారు పుత్రకామేష్టి చేస్తే జన్మించాడో, ఎవడు సమస్త సుగుణాల రాశి అని ప్రపంచం పొగుడుతోందో, అటువంటి వాడికి నా కూతురు ఇల్లాలవుతోంది, నా వంశ ప్రతిష్ట నిలబెట్టింది. ఎంత పొంగిపోయాడో చూడండి కూతురుకొచ్చిన భాగ్యం చూసుకుని. ఎవరు కడుపున పుట్టిన బిడ్డ కాదు ఇది జనకుడంటే. అందుకని జనకానాం కులే కీర్తిం నహరిష్యతి మే సుత సీతా భర్తారమాసాద్య రామం దశరథాత్మజం. ఇందులో ఉన్న గొప్పతనం ఏమిటో చెప్పమంటారండి. ఇక్కడ ఒకే ఒక పెద్ద రహస్యం. అయోధ్యలో పుట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి శ్రీ మహావిష్ణువు అన్నది నిర్వివాదాంశం. ఇందుచేత శ్రీ మహావిష్ణువే సభలోకి వచ్చారు పుత్రకామేష్టి జరుగుతున్నప్పుడు. తత పద్మఫలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథ నృపం. నేనే దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించి కుమారుడిగా జన్మిస్తున్నానని అందరి ముందు శపథం చేశారు. చేశారు కాబట్టి ఆ వచ్చినటువంటి వాడు రాముడి రూపంలో వచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అయితే నరుడిగా ప్రవర్తిస్తున్నాడు. నరుడిగా ప్రవర్తిస్తున్నప్పుడు రాముడే కానీ శ్రీరాముడు కాడు ఇంకా పక్కన ఇల్లాలు చేరలేదు. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతారంగా వచ్చినా భగవంతుణ్ణి విడిచిపెట్టి ఉండలేక వచ్చేటటువంటి స్వభావం ఉన్నటువంటి తల్లి ఒకతుంది. పైగా ఈ అవతారంలో రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ తల్లి జన్మించి తీరాలి. అందుకని ఆవిడికి నిత్యానపాయనీం అని పేరు. ఆయనని విడిచిపెట్టి ఆవిడ ఉండదు. అందుకని ఆయన రాముడిగా వస్తే ఆ తల్లి సీతమ్మగా వచ్చింది. అయితే వచ్చినటువంటిది లక్ష్మీదేవియే వచ్చింది. ఆవిడ మాయామానుష శక్తి, ఆవిడ సాక్షాత్తు మాయాస్వరూపిణి. అందుకే ఒకడికి ఏడుస్తున్నట్టు కనపడుతుంది, ఒకడికి జగన్మాతగా కనపడుతుంది. సుందరకాండలో శింశుపావృక్షం కింద కూర్చున్న సీతమ్మ ఏడుస్తూ కూర్చుంటే చెట్టు మీద కూర్చున్న హనుమకేమో జగన్మాతగా కనపడుతోంది, నమస్కారం చేస్తున్నారు. ఎదురుగుండా నించున్నటువంటి రావణాసురుడికేమో భర్త చేత వేరు చేయబడి తీసుకురాబడినటువంటి స్త్రీగా కనబడుతోంది. ఆ తల్లి అనుగ్రహం లోపించిందా? ఇంద్రియముల యొక్క లౌల్యాన్ని పెంచి మనిషిని పతనం చేస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగిందా? ఇంద్రియముల లౌల్యాన్ని తపస్సు వైపుకి తిప్పేస్తుంది, సమదమాదుల వైపుకి తిప్పేసి ఉద్ధరించేస్తుంది. అదే విశ్వామిత్ర కథ. అందుకే ముందు కామక్రోధాదులతో బయలుదేరాడు. కానీ అవేమైపోయి తపస్సుగా పరిణమించేశాయి. అమ్మ అనుగ్రహం కానీ కలిగిందా? అందుకని ఆవిడ మాయాశక్తి. ఆవిడ తెర వేసి ఉంచుతుంది. తెర వేసి ఉంచిందా రాముడు కనపడడు. తెర ఆవిడ పైకెత్తిందా రాముడు కనపడతాడు. అందుకని ఆవిడ మాయాశక్తి స్వరూపిణి అయి ఉంటుంది రామాయణంలో. ఈ మాయాశక్తి యొక్క ఉద్భవం జరిగితే తప్ప రావణాసుర సంహారం జరగదు. కానీ ఇటువంటి మాయాశక్తిని వహించగలిగిన వాడు, సహించగలిగిన వాడు, భరించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అందుకే భగవద్గీతలో స్వామి ఒక మాట చెప్తాడు, మమ మాయా దురస్తథ, ఎవ్వరూ కూడా నా మాయను అతిక్రమించలేరంటాడు. ఆయన నుంచి వేరు కాని ఆయన యొక్క మాయాస్వరూపము సీతమ్మ తల్లి. ఆయన నుంచి అవిభాజ్యమైన శక్తి స్వరూపం ఆవిడ. అందుకే సుందరకాండలో చెప్పేసింది ఈ రహస్యాన్ని, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనంగే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ అంది. సూర్యుడు, సూర్యుడి కాంతి విడివిడి ఉండనట్టు రాముడు నేను విడివిడి ఉండనరా పిచ్చాడా అందావిడ. అందుచేత ఎక్కడ పరమాత్మ ఉన్నాడో కనిపెట్టాలి ఇప్పుడు జనక మహారాజు గారు. ఎందుకని అయోనిజగా జన్మించింది అంటే అమ్మవారు వచ్చిందని ఆయన కనిపెట్టాడు. ఈ అమ్మవారు పరమాత్మని చేరుకోవాలి. ప్రతి తుచ్చుడి చేతిలో అమ్మవారు ఎందుకు పడుతుంది? అందుకని పరమాత్మని చేరాలి. పరమాత్మని చేరాలి కాబట్టే కొన్ని తరాల ముందే ఇంటికొచ్చి చేరింది శివధనస్సు. శివధనస్సును ఎక్కుపెట్టగలిగినటువంటి వాడు శివకేశవుల అభేదం.
మాయామానుష స్వరూపమును వహించగలిగి భరించగలిగి ధరించగలిగినటువంటి వాడని అర్థం. అందుకని వీర్యశుల్క అన్నాడు. ఎవరు శివధనస్సును ఎక్కువ పెడతారో వారికి సీతమ్మని ఇస్తామన్నారు. ఎవరు ఎక్కువ పెట్టారు? ఒక మనిషి ఎక్కువ పెట్టాడు. అంటే ఇవాళ నరుడిగా రాముడు వచ్చాడు కాబట్టి నరకాంతగా నడవడానికి సీతమ్మ వచ్చింది. ఆవిడ అయోనిజ కావచ్చు, కానీ ప్రవర్తన అంతా ఒక సామాన్యమైన మనుష్య స్త్రీ ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది. అందుకే సీతమ్మ తల్లి సుందరకాండ, అందుకే పేరు పెట్టడం కూడా మహర్షి సీతాయాశ్చరితం మహత్త పౌలశ్చ మిధిమిచ్చేవ చకార చరితం వ్రత అని పేరు పెట్టారు. ఇది సీతాయాశ్చరితం మహత్, ఇది సీతమ్మ చరిత్ర అని చెప్పారు. అందుచేత సీతమ్మ తల్లిని వీర్యశుల్కగా ప్రకటించాడు. ఎప్పుడైతే శివధనస్సు విరిగిందో ఎవరని గుర్తుపట్టాడు? ఇప్పుడు వచ్చినవాడు పరమాత్మ అని గుర్తుపట్టేశాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం ఇక్కడ చెప్పరు. బాలకాండలో సీతారామ కళ్యాణంలో ఆ ఒక్క విషయాన్ని దాచారు వాల్మీకి మహర్షి. ఇది ఎక్కడ ఎవరు అడిగారో తెలుసా అండి? అయితే మీకు నేను చెప్పేస్తాను, నేను కడుపులో దాచుకోలేను. అనసూయ అడిగింది సీతమ్మని పక్కకి తీసుకెళ్ళి అయోధ్య, అందులో రేపటి నుంచి ప్రారంభం అవుతుంది అయోధ్యకాండ. ఇంకా విశ్వామిత్ర వశిష్ఠులు చెక్కినటువంటి శిల్పం, ఆ మూర్తి, ఆ శిష్యుడు, ఆ రాముడు అడుగు తీసి అడుగేయడం మొదలెడతాడు. ఇక సీతారాముల ప్రవర్తన చూద్దురు కానీ ఎలా ఉంటుందో, రామాయణం యొక్క అందం ఏమిటో ఇంకా రేపటి నుంచి ప్రారంభం అసలు. అందుచేత అనసూయమ్మ పక్కకి తీసుకెళ్ళింది సీతమ్మను అయోధ్యకాండలో. తీసుకెళ్ళో మాట అడిగింది, ఏమమ్మా మీ నాన్నగారు నిన్ను వీర్యశుల్క అన్నారు కదా, రాముడు శివధనుర్భంగం చేశాడు కదా, నువ్వు వచ్చి వరమాల రాముడి మెళ్ళో వేయలేదా, రాముడు వెంటనే వివాహం చేసుకోలేదా, కొంచెం ఒక 10-15 రోజుల ఆలస్యం ఎందుకయిందమ్మా అని అడిగింది. అడిగితే సీతమ్మంది, శివధనుర్భంగం చేసిన తరువాత సీత నీది అని మా తండ్రి అన్నాడు, ఈ మాట నిర్ణయించవలసిన వాడు మా నాన్న అని రాముడు అన్నాడు. అందుకని కబురు దశరథ మహారాజు గారికి వెళ్ళింది. దశరథ మహారాజు గారు వచ్చి చూసి మీ పిల్లని చేసుకుంటాం అన్నాక తాళి కట్టాడు, రామచంద్రమూర్తి పాణిగ్రహణం చేశాడు. అంటే అనసూయమ్మ పొంగిపోయి, ఇది కదా రాముడంటే, తండ్రి మాట విని తాళి కట్టినవాడు రాముడని తెలుసుకుని పొంగిపోయిన భార్యవి నువ్వు కదా అని కొన్ని పట్టుపుట్టాలు, నగలు, అంగరాగాలు ఇచ్చింది సీతమ్మ తల్లికి. ఈ రహస్యాన్ని అయోధ్యకాండలో చెప్పారు. అందుకని వెంటనే సీతమ్మ తల్లి వచ్చి వరమాల వెయ్యలేదు శివధనుర్భంగంలో. ఇంతవరకే జరిగింది. జరిగి ఒక్కసారి జనకుడు సంతోషపడిపోయాడు. భగవన్ దృష్ట వీర్యో మే రామో దశరథాత్మజ అచ్చత్వత మతించంత్య అతర్కితమిదమ్య అన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు, పొంగిపోయాడు, నాకు అల్లుడు దొరికాడన్నాడు. అన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, రాముని యొక్క మనసిరిగి దశరథ మహారాజు గారికి కబురు చేద్దాం, ఇక్కడ శివధనుర్భంగం జరిగిందని, వీర్యశుల్క అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తికిచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్నారని అయోధ్యకి కబురు చేద్దాం, వెంటనే నీ దగ్గరున్నటువంటి ఆ రాయబారుల్ని అక్కడికి పంపించు మంత్రుల్ని అన్నాడు. అనేసరికి వెంటనే జనక మహారాజు గారు కొంతమంది పరివారాన్ని పిలిచి, మీరు తొందరగా బయలుదేరి గుర్రాల మీద వెళ్ళి అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారికి ఈ వార్త చేరవేయండి అన్నాడు. అనేటప్పటికి వాళ్ళు ఎంత వేగంగా వెళ్ళినా 3 రోజులు పట్టిందిట గుర్రాల మీద వెళ్ళడానికి. వెళ్ళి అయోధ్యానగరాన్ని చేరుకుని అంతఃపురం బయట ఉండి అక్కడ ఉండేటటువంటి ఆ పరిచారికులతో కబురు చేశారు. ఆ మిథిలానగరం నుంచి జనక మహారాజు గారి పనుపున వారి రాయబారులు వచ్చారు, వారి మంత్రులు వచ్చారు, దశరథ మహారాజు గారితో మాట్లాడాలనుకుంటున్నారు అని. దశరథుడు అంటే ఎటువంటి క్యారెక్టరో తెలుసా అండి? దశరథుడు అన్నాడు, జనకుడి పనుపున వచ్చారంటే ప్రవేశపెట్టమన్నాడు. లోపలికి వెళ్ళేసరికి దేవేంద్రుడు కూర్చున్నట్టు వృద్ధుడైపోయినటువంటి దశరథ మహారాజు గారు. అప్పటికాయనకి వృద్ధాప్యం వచ్చేసింది. సింహాసనం మీద లోపల వృద్ధాప్యంతో ఇంద్రుడు కూర్చునుంటే ఎలా ఉంటుందో అలా కూర్చునున్నట్ట. దశరథుణ్ణి చూస్తే 4 మాట్లాడవలసింది 2 మాట్లాడతారట. ఎందుకని? ఆ తేజస్సు అలా ఉంటుంది. ఈయన దగ్గర ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, ఉన్న విషయం సూక్ష్మంగా చెప్దామనుకున్నారట వచ్చిన వాళ్ళు. అంటే ఎలా ఉంటాడో చూడండి దశరథుడు, అంత తేజోమూర్తి మహానుభావుడు. ఏం ఉత్తినే పుట్టాడా ఆయన కడుపున రామచంద్రమూర్తి? ఏమిలా వచ్చారని అడిగాడు. మీ రాజు కుశలమా అని అడిగాడు. అగ్నులు కుశలమా అన్నాడు. యాగం జరుగుతోందా అన్నాడు. అన్నీ కుశలమే మహానుభావ. విశ్వామిత్రుడి చేత సంరక్షింపబడుతున్నటువంటి నీ కుమారుడైనటువంటి రాముడు లక్ష్మణ సహితుడై మిథిలానగరాన్ని చేరుకున్నాడు.
మా మహారాజు గారైనటువంటి జనక మహారాజు గారు అయోని జయ అయినటువంటి సీతమ్మ తల్లి ఆయన జ్యేష్ఠ కుమార్తె కనుక ఆమెకి వరుణ్ణి వెతకడంలో వీర్యశుల్కగా సీతమ్మ తల్లిని ప్రకటించాడు. ఎవరు శివధనస్సుని ఎక్కువ పెడతారో వారికి తన కన్యారత్నాన్ని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఎందరో వచ్చి చూశారు, కానీ శివధనస్సుని ఎక్కువ పెట్టలేకపోయారు. నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనస్సుని ఎక్కువ పెట్టడమే కాదు, శివధనుర్భంగం చేశాడు. అందుచేత ఆయన తన కుమార్తె అయినటువంటి సీతమ్మ తల్లిని నీ కుమారుడైన రామచంద్రమూర్తికిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. మహానుభావాను, నీకు అంగీకారం అయితే వెంటనే ఆ గొప్ప విషయాన్ని సాధించినటువంటి రామలక్ష్మణుల్ని చూడడం కోసమని నువ్వు బయలుదేరి మిథిలానగరానికి రామలిచినదిగా జనకుడు నీకు స్వాగతం పలికాడయా, ఆహ్వానాన్ని అందజేయడానికి నీ దగ్గరికి వచ్చాము అన్నారు. అనేటప్పటికీ ఆయన ఎంత విచిత్రమైన వ్యక్తో చూడండి. దశరథ మహారాజు గారు మనకి నేర్పుతుంది రామాయణం ఎలా బ్రతకాలో. ఒక సంబంధం వస్తే ఏది ముందు ఆలోచించాలో నేర్పింది రామాయణం. ఈ మాట తెలియగానే గురువులకి కబురు చేశాట. గురువులు వచ్చారు. వచ్చిన తర్వాత జనక మహారాజు గారికి ఆస్తి ఏమాత్రం ఉంటుందండి, గుర్రాలు ఎన్నుంటాయి, ఏనుగులు ఎన్నుంటాయి, ఆడపిల్లలు ఉన్నారా, అంతే అందరూ కొడుకులేనా, ఒక్కొక్కడికి ఏ పాటు వస్తుందని అడగలేదుట. అసలు అటువైపు ఆస్తి ఎంత ఉందో, ఐశ్వర్యం ఎంత ఉందో జనకుడు ఎన్నడు అడగలేదు. ఇది రామాయణం తెలుసుకున్నవాడు, రామాయణం నేర్చుకున్నవాడు పాటించవలసిన పద్ధతి. జనకుడు అడిగింది ఒక్కటే తెలుసుకున్నాడు. జనకుడు ఏది తెలుసుకున్నాడు, యదినో రోచతే వృత్తం జనకస్య మహాత్మనః పురీం గచ్చామహే శీఘ్రం మా భూత్కాలస్య పర్యయః. పురోహితులైనటువంటి వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, మార్కండేయుడు, సుమంత్రుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు. జనకుని వృత్తమేమి అని అడిగాడు. జనక మహారాజు గారి యొక్క నడువడి ఎటువంటిది, ఎందుచేత తన ఇంటికి కోడలిగా వస్తోంది, పెద్ద కోడలిగా, అవతల ముందు తండ్రి గారి యొక్క ప్రవర్తన సక్రమమైందైతే ఆ కూతురి ప్రవర్తన కూడా ఖచ్చితంగా సక్రమమైందే అయి ఉంటుంది. అందుచేత జనకుని యొక్క వృత్తమేమి, జనకుని యొక్క నడువడి మంచిది, ఆ ఇంటి పిల్ల ఈ ఇంటికి కోడలిగా రావచ్చు అని మీరు నిర్ధారిస్తే మా భూత్కాలస్య పర్యయ, మనం ఎంతమాత్రం ఆలస్యం లేకుండా విడదాం. అందుచేత జనకుడి విషయంలో మనం పిల్లని తెచ్చుకోవచ్చు అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు పురోహితుల్ని. ఎంత గొప్ప ప్రశ్న చూడండి. నిజంగా ఒక్కనాడు దశరథ మహారాజు గారు అసలు అవతల వైపు ఉన్న ఆస్తిపాస్తుల గురించి ఆయన అడగలేదు. అడగకపోతే అక్కడ ఉన్న వశిష్ఠో వామదేవశ్చ జాబాలి దదకాశ్యప మార్కండేయస్సు దీర్ఘాయు ఋషి కాచ్చాయనస్తథ. ఆ ఋషులందరూ అన్నారు, మహానుభావ జనకుడంటే సామాన్యుడా, విదేహ వంశంలో జన్మించాడు, ఐశ్వర్యములకెల్లా ఐశ్వర్యం, శరీరం మీద భ్రాంతి లేనివాడు, గొప్ప కర్మిష్టి, భగవంతుణ్ణి నమ్మినవాడు, అపారమైన జ్ఞానమున్నవాడు సీతమ్మ అయోనిజ, అందుకని అక్కడ పుట్టింది, తప్పకుండా మనం ఆ సంబంధం కలుపుకోవలసిందే అన్నాడు. అయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకండి, రేపే బయలుదేరాలి, పిలవండి కోశాధికారులను అన్నాడు. మీ అందరూ రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ధనపమూటలు పట్టుకుని ముందు బయలుదేరండి, రథాలు సిద్ధం చేయండి, చతురంగ బలాలని సైన్యాన్ని సిద్ధం చేయండి, నాతో పాటుగా పురోహితులు, మంత్రులు అందరూ బయలుదేరండి, మనందరం బయలుదేరి వెళ్ళి మిథిలానగరాన్ని చేరుకుందాం అన్నాడు. నన్ను ఆ జనక మహారాజు గారి యొక్క దూతలు తొందర పెడుతున్నారు అని మరునాడు ఉదయం బయలుదేరి సపురోహితంగా పురోహితులందరితో కలిసి బయలుదేరి వెడుతున్నాడు. ఇక్ష్వాకు వంశీయుల్లో ఒక అలవాటు ఉంది, వారు వివాహానికి వెళ్ళేటప్పుడు కోడల్ని తెచ్చుకునేటప్పుడు తమ భార్యల్ని తీసుకెళ్లరు, అందుకని కౌసల్యా, సుమిత్ర, కైకేయిని తీసుకెళ్లలేదు. ఒక్క దశరథ మహారాజు గారు మాత్రమే బయలుదేరాడు. పైగా విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు దశరథ మహారాజు గారికి ఎప్పటినుంచో కడుపులో నిజానికి ఒక బెంగ ఉంది. ఏమిటి ఆ బెంగ అంటే, అన్నిటికన్నా గొప్ప విషయం కోడల్ని తెచ్చుకోవడమే చాలా కష్టం. నేను ఈ మాట ఎందుకంటున్నాను అంటే, మహాప్రభో మరోలా అనుకోకండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొడుకు ఇక్కడ ఉంటాడు కానీ నీ వంశాన్ని, నీ కులగౌరవాన్ని, నీ ఇంటి దేవతల ఆరాధనని మనకి చూపిస్తారు రామాయణంలో. గృహప్రవేశం చెయ్యగానే అత్తలు చేసిన పని ఏమిటో తెలుసా అండి, కులదేవతలు ఎవరో వెళ్ళి చూపిస్తారు పూజామందిరంలో. ఇంటికొచ్చినటువంటి కోడలితో పాటుగా ఐశ్వర్యం ఎందుకు వస్తుందంటే, మొదటి నిబద్ధత కోడలికి ఉండవలసింది అత్తవారింటి పూజామందిరం మీద ఉండాలి. తన బెడ్రూమ్ సర్దుకోవడం మీదను, హాల్లో కబ్బోర్డులు సర్దుకోవడం మీద కాదు, దిక్కుమాల గోళ, అందులో బొమ్మోటి పడిపోతే వచ్చిన నష్టమేం లేదు.
పూజా మందిరంలో ఆరయ్యేటప్పటికో ఐదయ్యేటప్పటికో నిర్మాల్యం తీసేదై ఉండాలి. తన భర్తకి సంధ్యావందనం కోసం మణ్ణీళ్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేదై ఉండాలి. మామగారు పొద్దున్నే లేచి పూజ చేసుకుంటారని గబగబా పూజామందిరం శుద్ధి చేసి ముగ్గు పెట్టి, మామయ్య గారండి మణ్ణీళ్లు పెట్టేశాను మీకు అభిషేకానికి అని చెప్పగలిగినది అయి ఉండాలి. అత్తయ్య మీ బడి మడిబట్ట ఆరేసేశాను పూజకి అని చెప్పగలిగింది అయి ఉండాలి. ఐశ్వర్యం తేగలగడం అంటే ఏమైనా ఉంటే రామాయణం మనకి నేర్పిందది. ఇంకా మిగిలినవి అనుషంగికాలు వెంటపడొస్తాయి. అత్తవారింటి పూజామందిరం మీద కోడలకి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధ లేకపోతే మిగిలినవి ఎన్ని నువ్వు పట్టుకున్నా నిన్ను ఉద్ధరించవు. నిన్ను ఉద్ధరించేది ఏదైనా ఉంటే ముందు నీకు శ్రద్ధ నీ ఇంటి పూజామందిరం మీద ఉండాలి. నేను ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా మహాప్రభో, నీ తిన్నగా చెప్పలేక బాధ ఆ మాట కర్కశంగా అనలేక అంటలేదు. ఇంటి కబ్బోర్డు మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఫ్లోరింగ్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుందో, ఇంట్లో దిక్కుమాలిన పడక గది మీద ఎంత కాన్సన్ట్రేషను, ఇలా బెడ్షీట్లు మార్చేసి పిల్లో కవర్స్ మార్చేసి బెడ్షీట్లకి పిల్లో కవర్లు మ్యాచింగ్, పిల్లో కవర్కి పిల్లో కవర్ మ్యాచింగ్, మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు భర్త అయినా సరే నూనెంటుకోకుండా ఓ దిక్కుమాలిన తువ్వాలోటి తీసుకొచ్చి అక్కడేసి భర్త శిరస్సు దాని మీద పెట్టుకోవాలి, వాడి నూనె దుప్పటి కట్టుకుంటుందని. ఇన్ని జాగ్రత్తలు దుప్పటి మీద ఉన్నాయి. నీ ఇంటికి నీ భర్తనిచ్చి నీ ఐదో తరాన్ని నిలబెట్టి ఐశ్వర్యం ఇచ్చిన నీ ఇంటి పూజామందిరం తుడవడం మీద నీకు శ్రద్ధ లేదు. నీ ఒక్కనాడు 5 గంటలకు లేచి నీ ఇంటి పూజామందిరాన్ని వంగి శుభ్రం చెయ్యవు. నీ భర్తకి మడినీళ్ళు ఒక బిందెడు తీసుకొచ్చి అక్కడ పెట్టావు. ఒక శుక్రవారం నాడు నీ చేత్తో ఫినాయిల్ గుడ్డేసి తుడిచో ముగ్గు పెట్టావు. నన్ను నా వంశాన్ని రక్షిస్తున్న మహానుభావుడు సింహాసనంలో ఉన్నాడని లేవగానే అక్కడికి వచ్చి లేవో నమస్కారం చెయ్యవు. మిగిలినవి ఎన్నుంటే అవడక్ కావాలి ఇది లేనప్పుడు. ఇది రామాయణం నేర్పింది మన జాతికి. నేర్చుకోవలసింది ఏదైనా ఉంటే నేర్చుకోయిది. చేత పిల్లని తెచ్చుకోబోయే ముందు ఏది తెలుసుకోవాలో తెలుసుకో, ఇది తెలుసుకోవాలి. కోడల్ని తెచ్చుకునే ముందు తర్వాత కులగౌరవం పెరగాలి, వంశం నిలబడాలి. ఎక్కడి నుంచి నిలబడుతుంది? ఈశ్వరానుగ్రహంతో నిలబడాలి. అందుకని ఆ ఈశ్వరానుగ్రహాన్ని తెచ్చిపెట్టగలిగినదై ఉండాలి. ప్రతిబంధకమై కూర్చునేదై ఉండకూడదు కోడలు. అందుచేత ఎంత గొప్ప మాట అడిగాడో చూడండి దశరథ మహారాజు గారు. వృత్తమేమి అన్నాడు జనకుడిది. ఇంతమంది ఋషులు ఏకకంఠంతో చెప్పారు సీతమ్మ తల్లిని మనం తెచ్చుకోవచ్చు జనకుడి వృత్తం అటువంటిదని. గబగబా బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు మిథిలానగరానికి. చేరాడు మిథిలానగరానికి. మహానుభావుడు, మహాజ్ఞాని జనకుడు. అంత జ్ఞాని అయినా ఆఖరికి తన దేహమే తనది కాదని తెలుసున్నవాడు అయినా ఎంత గౌరవం పాటిస్తాడో చూడండి. దశరథ మహారాజు గారు వస్తున్నారు, తన కుమార్తెకి మామగారు, తనకి వియ్యంకుడు. అందుకని గబగబా ఎదురొచ్చాడు. ఎదురొచ్చి ఆయనకి నమస్కారం చేసి, మహానుభావ మీరు రావడం వల్ల మా రాజ్యము, నేను, నా ఇల్లు పవిత్రులమయ్యామన్నాడు. లోపలికి రండి అన్నాడు. అని నా కుమార్తె అయినటువంటి సీతమ్మని వీర్యశుల్కగా ప్రకటించాను, నీ కుమారుడైన రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేశాడు, అందుచేత నా కుమార్తెని నీ కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించి నా కుమార్తెని నీ కోడలిగా స్వీకరించు అన్నాడు. తమ్ముడి కూతురు అక్కడున్నా మాట్లాడవలసింది అన్నగారు మాట్లాడాలి, ఇద్దరూ ఒక్కసారి ఉంటే. అలాగే ఎదురుగుండా పెళ్ళికొడుకు తండ్రి ఇద్దరు ఉంటే మా అమ్మాయిని నువ్వు చేసుకోవయ్యా అని అడగకూడదు. నువ్వు రావయ్యా మా ఇంటికి మా అమ్మాయిని చూసుకోవడానికని పిలవకూడదు. తండ్రిని మాత్రమే పిలవాలి. అయ్యా మీరు రండి మీ అబ్బాయిని తీసుకుని, మీరు మా అమ్మాయిని మీ కోడల్ని చేసుకోండి అని చెప్పాలి. అది పెద్దరికం. పెద్దరికం ఎలా మాట్లాడాలో నేర్పుతుంది. జనక మహారాజు గారు నేర్పుతాడు, రామాయణం నేర్పుతుంది మనకి. అందుకని అన్నాడు, మీరు మీ కోడలిగా నా కుమార్తె అయినటువంటి సీతమ్మని స్వీకరించండి అన్నాడు. అంటే దాని గురించి చూడడానికి వచ్చాను లేండి ఒకసారి అమ్మాయిని చూద్దాం ముందు అంటే దశరథుడు, ఇంకా అందం ఎక్కడ ఉంటుంది చూడండి, మనం ఊహించలేని మాట ఒకటి దశరథుడు అన్నాడు. ఆయన అన్నాడు, ప్రతిగృహోదాతృవశ శ్రుతమే తన్మయాపుర యథావక్షసి ధర్మజ్ఞ తత్కరిష్యామహే వయం. అయ్యయ్యో జనక, అలాంటావేమిటయా, అసలు ఇచ్చేవాడు ఉంటే కదయా పుచ్చుకునేవాడు ఉండేది. నీ కుమార్తెని నా ఇంటి కోడలిగా ఇస్తాను అన్నావు, ఔదార్యం నీది. ఇందుకయ్యా అంత వినయంగా నీ కోడల్ని చేసుకో, నీ కోడల్ని చేసుకో, నా కుమార్తెని నీ కోడలిగా పుచ్చుకో అని అడుగుతావెందుకో? దాతవి నువ్వు, ప్రతిగ్రహీతని నేను, కోడల్ని పుచ్చుకుంటున్నవాడిని నేను, కోడల్ని ఇస్తున్నవాడివి నువ్వు. ఈ మాటన్న వియ్యంకుడు ఒక్కటి చూపించండి నాకు ఇవాళ. ఎంత టెక్కో పనికి మాలిన టెక్కు, ఎందుకు వచ్చిన టెక్కు,
అక్కరమాలిన మాటలు మాట్లాడి నీ శీలాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు. ఆడపల్లి వారి ఇంటికి వెళ్ళినప్పుడు అయ్యా నా వంశం నిలబడడానికి, నాకు మనవలు పుట్టడానికి, నా ఇంటి పూజామందిరం వర్ధిల్లడానికి నాకు కోడలు ఇస్తున్న మహానుభావ నువ్వు ఉదారుడివయ్యా అన్న వియ్యంకుడేడు ఇవాళ. రామాయణం ఎప్పుడు పక్కన పెట్టామో, ఎప్పుడు టీవీని చంక కట్టుకున్నామో ఆనాడే సంస్కృతి భరసు పట్టింది. అందుకని ఇది మహానుభావుడు మాట్లాడిన మాట. దశరథ మహారాజు గారు మాట్లాడితే ఎంతో సంతోషపడిపోయారు. సంతోషపడిపోయి సరే మనం ఇరువంశముల గురించి మాట్లాడుకుందాం అనుకున్నారు. చూడవలసినది ఏమిటి? వాళ్ళు మాట్లాడుకున్నది దేని గురించో తెలుసా? మా తండ్రి గారు ఇలా, మా తాతగారు ఇలా మాట్లాడాలి. కానీ నా తండ్రి గారి గురించి, నా తాతగారి గురించి నేను చెప్తే ఏమో ఎలా ఉంటుందో, అందుకని పురోహితుల్ని చెప్పించాలి. అందుకని రేపు తప్పకుండా మాట్లాడుకుందాం. చాలా బడలిక చేసి వచ్చారు. యాగం కూడా పూర్తయిపోతుంది. యాగం పూర్తవడం చూసిన తర్వాత మనం వివాహ క్రతువులోకి ప్రవేశిద్దాం, విశ్రాంతి తీసుకోండి అన్నారు. విశ్రాంతి తీసుకోండి అంటే అక్కడ కలుసుకున్న వాళ్ళు ఎవరో తెలుసా అండి? జనక మహారాజు గారు, దశరథ మహారాజు గారు, ఇటు వెనకాతల భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, రాముడు లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు అక్కడ ఉండిపోయారు కదా. ఇక్కడికి వచ్చాక వీళ్ళ నలుగురు ఏం మాట్లాడుకోవాలి రాత్రి? అన్నయ్య అన్నయ్య, మీరు బయలుదేరిపోయిన తర్వాత విశ్వామిత్ర మహర్షితో ఏమేమయ్యాయి అన్నయ్య అని అడగాలి. అడిగితే ఎవరే, మేము స్వామితో పాటు అలా వెళ్ళాను రా. ఏమి విశ్వామిత్రుడు రా, నిజంగాను మహానుభావుడు, బలామతి బలాంస్తథా అని విజ్జలిచ్చేశాడు రా, ఎన్ని అస్త్రాలు ఉపదేశం చేశాడో, మారీచి సుబాహుల్ని నా చేత వధింపచేశాడు రా, మారీచుణ్ణి కొట్టించాడు, సుబాహుణ్ణి వధింపచేశాడు, తాటకని వధింపజేశాడు, గంగ గురించి చెప్పాడు రా నిజంగాను అని యాత్ర చేసి వచ్చిన వాడు యాత్ర చెయ్యని వాడికి చెప్తాడు. అలా గంగ గురించి, విశ్వామిత్రుడి గురించి అవన్నీ చెప్పి ఇక్కడికి ఆయనే తీసుకొచ్చాడు. చూడు చూడు అన్నాడు అంతే నన్ను శివధనస్సుని. చూడండి పెళ్లి చూపులు పెళ్లి చూపులు అని చెప్పకుండా, ఏం లేదమ్మా ఉట్టినే తీసుకొచ్చాం మా అబ్బాయిని అని చెప్పి, చూసావా మా అబ్బాయిని వీరే వాళ్ళ అమ్మాయిరా అని మామూలుగా క్యాజువల్గా పరిచయం చేసి తర్వాత, అదే మొన్న వచ్చాడు కదా మా అబ్బాయి, వాడికే నిన్ను అడుగుదాం అనుకుంటున్నావు అంటే ఎలా ఉంటుందో అలా అంత అందంగా, అంత గుంభనంగా, అంత గంభీరంగా మాట్లాడాడు. ఇదేంటి చక్కగా వాళ్ళు నలుగురు అలా మాట్లాడుకుంటూ ఉంటారు, అవతల జనక మహారాజు గారు, ఇటు దశరథ మహారాజు గారు. నిజంగా ఆ రోజున మిథిలానగరం అదృష్టమే అదృష్టం. ఇటు పక్కన వచ్చిన వాళ్ళు, వశిష్ఠుడు వచ్చాడు, కాత్యాయనుడు వచ్చాడు, జాబాలి వచ్చాడు, దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయ మహర్షి వచ్చాడు. ఏ మార్కండేయుడంటే మాటలా, అల్పాయుర్దాయం ఉన్నవాడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుని, చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అంటే, ఎవడురా నన్ను కౌగిలించుకుని ఉండగా నా భక్తుడి మీద పాశం వేసిన వాడిని ఎడంకాల్తో తన్నే అవతల పారేశాడు యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద పరమశివుడు. వక్షస్థాడనమంత కశ్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్ పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక తావక పదద్వందస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అలా అటువంటి మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామనుడు, ఆ తర్వాత వశిష్ఠుడు, వీళ్ళందరూ ఇటుపక్క, అటు అవతల వైపు వచ్చిన వాళ్ళు విశ్వామిత్రుడు, ఓ పక్క శతానందుడు, ఓ పక్క ఇతర మహర్షులు, వీళ్ళందరూ వీళ్ళందరూ ఎక్కడ చేరుతారు? దశరథ మహారాజు గారి బెడ్రూమ్లో పడుకుంటాను, ఇవాళ రాత్రి వెళ్ళి నేను సరదాగాను అక్కడ ఇచ్చిన గెస్ట్ హౌస్లో ఉంటాను అంట కదా. ఋషులందరూ ఒక చోట చేరుతారు. ఋషులందరూ ఒక చోట చేరితే ఏం మాట్లాడుకుంటారు? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఓ గదిలో కూర్చుని ఉన్నారనుకోండి, చూస్తే చాలదండి మన బతుకు ధన్యమైపోవాలా? ఒక విశ్వామిత్రుణ్ణి చూస్తేనే మన బతుకు ధన్యమైపోతుందే. అటువంటి విశ్వామిత్రుడు, ఇటువంటి వశిష్ఠుడు, ఇద్దరు బ్రహ్మర్షులు ఒకరికి ఎదురుకుండా ఒకరు కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది నిజంగా? అక్కడ దీర్ఘాయుష్మంతుడైన మార్కండేయుడు, కాత్యాయనుడు, జాబాలి, వీళ్ళందరూ ఋషులందరూ రాత్రంతా కూర్చుని వాళ్ళు తమ తపస్సు గురించి మాట్లాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో నిజంగా. ఆ రోజు రాత్రి మిథిలానగరంలో ఆ రోజు రాత్రి పొంగిపోనివాడు లేడు. ఎందుకని? ఒక పక్క పెళ్లివారిల్లు, తెల్లవారు లేస్తే పెళ్లి మాటలు, ఓ పక్కనేమో యాగం పూర్తయిపోతోంది, ఓ పక్క విశ్వామిత్రుడు వచ్చాడు, ఓ పక్క వశిష్ఠుడు వచ్చాడు, ఓ పక్క దశరథుడు వచ్చేసాడు, అన్నీ కలిసి వచ్చేసాయి. అనుకోకుండా ఇల్లు కొనుక్కున్నాడు, ఓ పక్క గృహప్రవేశం, ఓ పక్క అమ్మాయికి పెళ్లి సెటిల్ అయిపోయింది, ఎలా ఉంటుంది? అనుకోకుండా బంధువులు వచ్చేసారు. ఇంకా ఎంత సంతోషంగా ఉంటాడో అంత సంతోషంగా ఉన్నాడు. ఇంతలోకే ఓ పీఠాధిపతులు ఎవరో భిక్షకొచ్చారు, ఇంకెలా ఉంటాడు ఆ సంతోషం గృహస్థు? అలా ఉంది జనక మహారాజు గారి మిథిలానగరం. ఇంత సంతోషంలో రాముడు వస్తే సంతోషం కాకపోతే ఏముంటుందండి? రమయతి ఇతి రామః, ఆనందింపజేయువాడు రాముడు, రాముడు వస్తే ఆనందమే ఉంటుందంతే. అందుకని
ఇంత పొంగిపోతున్నారట తెల్లవారింది. తెల్లవారిన తర్వాత అప్పుడు మహానుభావుడు ఆ మొట్టమొదట ఆ దశరథ మహారాజు గారు తన యొక్క పురోహితుడైనటువంటి వశిష్ఠుడిని తీసుకుని ఆ జనక మహారాజు గారు ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఒక మాట చెప్తున్నారు.